హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ ఆలుతో ఫ్రై చేశాను చాలా బాగుంది ఇది మన పెళ్ళిళ్ళల్లో కానీ ఫంక్షన్లలో కానీ క్యాటరింగ్ వాళ్ళు చేసే విధంగా చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు అది మనం సొంతంగా ఇంట్లోనే తయారు చేసుకునే విధంగా వేడి వేడి అన్నంలోకి కానీ చపాతి పూరి దేంట్లోకైనా సరే సాంబార్ చేసిన పప్పు చేసిన దానితోని ఇది కాంబినేషన్ అదిరిపోద్ది అంత బాగుంది ఈ విధంగా చేసిన ఎవరికైనా సరే పర్ఫెక్ట్ రుచితో చాలా కొత్త ధనంగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే విధంగా చాలా అంటే చాలా బాగుంది ఇది దోశలోకి గుడక మాములుగా మసాలా దోశ పోస్తాం కదా మసాలా దోశకి గుడక దీన్నే ఉపయోగిస్తారు అంత బాగుంటుంది ఓకేనా ఎలా చేయాలో కిచెన్లోకి వెళ్దాం నేనైతే ఒక ఎనిమిది బంగాళదుంపలు తీసుకున్నాను అవి తీసుకునే ముందు నీట్గా కడిగి ఫ్రెష్గా రెడీ చేసి తీసుకున్నా అన్నట్టు అప్పుడు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క బంగాళాదుంపని రెండు భాగాలుగా కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేస్తే సరిపోతుంది కానీ ఉల్లగడ్డలు తీసుకునేటప్పుడు కూడా ఇట్లు రెండు రకాలు ఉంటాయి ఒకటి మంచి రుసు వస్తుంది ఇంకోటి కొంచెం తక్కువ రుసు వస్తుంది అవి మనం అక్కడ షాప్లో చూసినప్పుడు మనకు అర్థం అవుద్ది మార్కెట్కి పోయినప్పుడు అక్కడ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసి ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకటి ప్రెషర్ కుక్కర్ తీసుకుందాం ప్రెషర్ కుక్కర్ తీసుకునేసి దాంట్లో ఈ కట్ చేసిన ఈ బంగాళదుంప ముక్కలన్నీ కూడా దాంట్లో వేసేసుకుందాం వేసిన తర్వాత ఇప్పుడు ఇవి మునిగేదాకా నీళ్లు పోసుకుందాం నీళ్లు పోస్తే ఇవి ఏందంటే ఈ బంగాళదుంపలు ఉడకటానికి అనుగుణంగా ఉండాలి ఆ టైప్లో పోసిన తర్వాత ఒక్క స్పూను నూనె వేసేసి ఇప్పుడు విజిల్ రావటానికి లబ్బరు విజిల్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండే విధంగా చూసుకునేసి మూత పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేద్దాం స్టవ్ మీద పెట్టిన తర్వాత ఒక మూడు విజిల్స్ కంపల్సరీ రావాలి మూడు విజిల్స్ వస్తే ఈ బంగాళదుంపలు ఉడికిపోతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అందులో ఉన్న గ్యాస్ మొత్తం తీసేసి అంటే ప్రెషర్ కుక్కర్లో ఉన్న వెయ్యి ఎయిరు ఇప్పుడు మనం మూత తీసి ఒకసారి చెక్ చేద్దాం బంగాళదుంపలు ఎలా ఉడికాయని చూడండి అలా పొరుగుతల అనంగానే కనపడుతుంది కదా అట్లా ఇప్పుడు వేడి నీళ్ళన్నీ తీసేసి మళ్ళా దాంట్లో సన్నీళ్ళు పోసేసుకుందాం ఆ నీళ్ళు పోస్తే ఏంటంటే బంగాళాదుంపలో తొందరగా చల్లారితే మనం పొక్కు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఎంత సింపుల్గా వస్తుందో ఈ టైప్లో మనం అన్నిటిని కూడా పొక్కు తీసి రెడీగా పెట్టుకుందాం రెడీగా పెట్టిన వాటిని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ విధంగా కొద్దిగల నలుపుకుందాం ఒక్కొక్క బంగాళదుంపని చూడండి ఈ విధంగా సింపుల్గా నలిపేసుకుందాం మరీ పొడి పొడిలాగా చేయొద్దు ఈ టైప్లో కొంచెం పెద్ద ముక్కలుగా ఉండే విధంగా చూస్తే ఇవి చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టి దాంట్లో ఒక్క స్పూను ధనియాలు వేసి కొద్దిగా చెక్క వేసుకుందాం చెక్క వేసిన తర్వాత ఒక ఐదు లవంగాలు అందులో వేసుకునేసి ఇప్పుడు మనం ఏందామంటే కొంచెం ఎరడాలుగా బాగా వేగనివ్వాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ టైపు వేగటానికి చాలా బాగుంటుంది కానీ మాడకుండా చూసుకోవాలి ఇవి మాడిందంటే కొంచెం రుచి తక్కువ ఉంటుంది బాగుండదు ఈ టైప్లో ఎరటాలుగా ఏగితే మాత్రం వీటిని దంచి పొడి చేస్తే ఆ టేస్ట్ ఏమన్నా ఉంటుంది ఓకేనా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసి ఒక రోలు సిద్ధం చేసుకునేసి ఆ రోట్లో ఇవి ధనియాలు ఇవన్నీ వేసి ఈ టైప్లో మనం బాగా పొడిగొట్టుకోవాలి ఓకేనా ఈ టైప్లో పొడిగొడితే ఏంటంటే ఆ రుసే వేరుంటుంది రోట్లో దంచిన రుచి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది మీకు వీలైనంతగా ప్రయత్నించండి రోట్లో దంచడానికి కానీ దీని రుచి మాత్రం చెప్పని తరం కాదు మీకే అర్థమవుతుంది ఒకసారి టేస్ట్ చూసిన వాళ్ళకి ఇప్పుడు ఈ పొడిని తీసి ఒక బౌల్లో వేసుకుందాం ఓకేనా కానీ దీన్ని మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దు ఈ టైప్లో చేసుకోండి ఒక్కసారి ఏంటంటే మనం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎలా చేయాలన్నది అర్థమవుతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఇప్పుడు మనం చేద్దామంటే ఒక రెండు గంటలు నూనె పోద్దాం నూనె పోసిన తర్వాత ఒక్క స్పూను తాలింపు గింజలు వేసి ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మల్ని ఇలా నలిపి అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత నాలుగు ఎండుమిరపకాయలు వేసి కొద్దిగాలా వేగనివ్వాలి లైట్గా ఎరడాలుగా వేగనివ్వాలి ఓకేనా ఆ తర్వాత నాలుగు రెమ్మలు కరివేపాకంలో వేసుకునేసి ఒక మూడు ఉల్లిగడ్డల్ని సన్నగా పొడవుగా కట్ చేసి అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత ఈ టైప్లో మనం కలుపుతూ కాస్త మెత్తబడనివ్వాలి ఇలాగే ఎంత కొత్త వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసేయచ్చు ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఇప్పుడు కొద్దిగంతా పసుపు వేసుకుందాం పసుపు వేసిన తర్వాత ఒక్క స్పూను సాల్ట్ వేయాలి సాల్ట్ వేసిన తర్వాత ఇవి మంచి కలర్ వచ్చేదాకా దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి అది అలాంటి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఓకేనా ఆ టైపు వచ్చేదాకా మనం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి ఈ టైప్లో కలపెడుతూ కదుపుతూ మనం బాగా వేగనివ్వాలి ఈ టైపు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్పైసీకి తగ్గట్టుగా ఒక రెండు స్పూన్లు కారాన్ని వేసుకుందాం కారం వేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ టైప్లో కలుపుతూ దీన్ని కూడా మంచి కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి ఈ కారం ఏందంటే మాడకుండా చూసుకోండి ఈ టైప్ బాగా వేగాలి కారం నూనెలు ఎంత వేగితే అంత మంచి రుచి వస్తుంది ఇప్పుడు మనం ఇందాక ఉడకబెట్టుకొని నలిపి పెట్టుకున్న ఈ ఉల్లగడ్డ ముక్కలన్నింటిని కూడా అందులో వేసేసుకుందాం ఈ వేసిన తర్వాత ఇవి బాగా మనం కిందకి మీదకి ఈ విధంగా తిరిగేసుకుంటూ కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇప్పుడు ఒక నాలుగైదు పచ్చిమిరపిక చిన్నగా కట్ చేసి అందులో వేసుకునేసి ఇందాక రోట్లో దంచిపెట్టుకున్న మసాలా పొడిని అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత ఇప్పుడు ఏందంటే మనం మంట మీడియం ఫ్లేమ్లోనే లేదా లో ఫ్లేమ్లో ఉంచుకునేసి ఈ టైప్లో కలబెట్టుకుంటూ బాగా వేగనివ్వాలి దాదాపు అంటే ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు సేపు దీన్ని ఈ టైప్లోనే కలబెట్టుకుంటూ బాగా వేగనివ్వాలి ఆ తర్వాత ఇప్పుడు మీదకించి కొత్తిమీర చల్లుకుందాం కొత్తిమీర కొద్దిగా సరిపోతుంది బాగా ఎక్కువ అవసరం లేదు లైట్గా ఓకేనా ఇప్పుడు మనం దీన్ని ఈ టైప్లో కలబెట్టి ఒక్కసారి చెక్ చేసుకుందాం టేస్ట్ ఎలా ఉందన్నది సాల్ట్ ఇవన్నీ సరిపోయినాయా లేదా చూసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ విధంగా ఎవరు చేసినా సరే అంత బాగుంటుంది ఒక్కసారి టెస్ట్ చేయండి నోట్లో పెట్టుకోగానే అలాగే కరిగిపోకపోతే అప్పుడు అడగండి ఇది దేంట్లోకైనా సరే మీరు సాంబార్ చేసుకున్న రసం చేసుకున్న పప్పు చేసుకున్న దేంట్లోకైనా సరే దోశ పోసుకోవాలన్న మసాలా దోశ ఆ దోశ పైన ఇది వేసి అలా చేయండి ఆ రుచి ఏముంటుందంటే అంత బాగుంటుంది మన హోటల్లో చేసే విధంగా చాలా అంటే చాలా బాగుంది ఓకేనా